రాజగురువు రామోజీ అసలు సిసలు యుద్ధం చేస్తున్నారు నేరుగా జగన్తోనే తలపడుతున్నారు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంతో ఇంతలా రామోజీరావు ఫైట్ చేసిన దాఖలాలు లేవు కానీ జగన్ విషయానికి వచ్చేసరికి మాత్రం ముసుకు తీయక తప్పలేదు పేరుకే చంద్రబాబు విపక్ష నేత కానీ అంతకు మించి అన్నట్లు రామోజీరావు వ్యవహార శైలి ఉంది రోజు రోజుకి జగన్ సర్కారుపై రాతలు శృతి మించుతున్నాయి ఎన్నికల నాటికి ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయాన్ని సృష్టించి జగన్ నుంచి వారిని దూరం చేయడమే లక్ష్యంగా రామోజీరావు పావులు కదుపుతున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి నాలలో రామోజీరావు నోటర్లుగానే ఉండేవారు ఈనాడు రాత్రలు కూడా మధ్యస్థంగానే సాగేవి జగన్ సతీమణి భారతి మార్గదర్శి ఎండి కిరణ్ తరచూ కలుసుకునే వారు కూడా వారి మధ్య బంధుత్వం కూడా కుదిరిందన్న ప్రచారము సాగింది దీంతో జగన్ సర్కార్ పై వ్యతిరేక కథనాల విషయంలో ఈనాడు కొంత వెనక్కి తగ్గింది కానీ ఎక్కడ ఏం జరిగిందో కానీ ఈనాడు మళ్ళీ వైసీపీ సర్కారు వ్యతిరేకంగా కథనాలు నింపడం ప్రారంభించింది గత నాలుగు దశాబ్దాలుగా అధికారంలో ఏ పార్టీ ఉన్నా రాజగురు రామోజీ చక్రం తిప్పేవారు తన అడుగులకు మడుగులొత్తే విధంగా ప్రభుత్వాలు సాగిలాలు పడేలా వ్యవహరించేవారు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది సాక్షి ఆగమనంతో ఈనాడు దూకుడుకు బ్రేకులు పడ్డాయి కానీ మీడియా మొగలుగా తనకు అలవాటు పడిన విద్యను మాత్రం రామోజీరావు విడిచిపెట్టలేదు తన ఆధిపత్యానికి గండి కొట్టిన జగన్పై పై రామోజీ అధిక ఇచ్చారు చివరకు ప్రభుత్వ యాడ్స్ రూపంలో వచ్చిన ఆదాయాన్ని కూడా వదులుకున్నారు జగన్కు వ్యతిరేకంగా మారిన క్రమంలో ప్రో టీడీపీ మీడియాగా మారిపోయారు రెండు వేల పద్నాలుగులోనే రాష్ట్ర విభజన జరిగింది తొలిసారిగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండోసారి వైసీపీ చేజిక్కించుకుంది ఈ తరుణంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూడాలి దానికి అనుగుణంగా కథనాలు కానీ ప్రజల్లో విద్వేషం రెచ్చగొట్టాలన్న ధోరణిలో తెలంగాణ ఏపీ మధ్య వ్యత్యాసాలను చూపుతూ అక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు జరుగుతున్న తీరును ఏపీతో సరిపోల్చుతూ వార్తా కథనాలు వండి మార్చుతున్నారు ఇవి ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి కేవలం అక్కడ సంక్షేమ ఫలాలు ఎక్కువగా ఉన్న వాటిని మాత్రమే చూపి ఏపీని తప్పు చేసి చూపుతున్నారు సహజంగా ఇది జగన్కు నష్టమే చేస్తుంది జగన్ అభిమానించిన వారు సైతం క్రమేపీ దూరమవుతున్నారు జగన్పై అభిమానం ఉన్నవారు సైతం బయటకు మాట్లాడేందుకు భయపడుతున్నారు అందుకే జగన్ సైతం దుష్ట చతుష్టయంలో రామోజీనే అగ్రభాగాన్ని ఉంచుతున్నారు ఆయన ద్వారా జరిగే నష్టాన్ని అధిగమించేందుకు కేసుల ద్వారా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు